నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని దేశాల్లో పిల్లలకి ఆడుతూ పాడుతూ విద్యను నేర్పిస్తారు. పిల్లలు కూడా ఆ మంచి వాతావరణంలో బాగా చదువుకుంటూ ఉంటారు. అక్కడ పిల్లలపై ఎలాంటి భారం ఉండదు. కానీ మన దేశంలో మాత్రం ఇలాంటి వాతావరణం లేదు. 1వ తరగతి పిల్లాడికి కూడా 10 కేజీల పుస్తకాలు ఉంటాయి. హోంవర్క్స్ అని, ఎగ్జామ్స్ అని ఇలా పిల్లలపై భారం పెడుతూనే ఉంటారు. ఇక ఉదయం 9 గంటలకు మొదలయ్యే క్లాసులు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతూనే ఉంటాయి. వీటికి ప్రైవేట్ క్లాసులు అదనం. కానీ లాక్డౌన్ వచ్చి ఇప్పుడు స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. విద్యార్థులు ఆన్లైన్లోనే తమ విద్యను కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా విద్యార్థులపై భారం తప్పడం లేదు. రోజు 10 గంటల పాటు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అంతసేపు ఒకే దగ్గర కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి క్లాసులు వింటూ విద్యార్థులు మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో పిల్లల బాధ అర్థం చేసుకోవడం లేదు. దీంతో ఓ 6 ఏళ్ల బాలిక మాత్రం తమ కష్టాలని ఏకంగా దేశ ప్రధాని మోదీకి చెప్పుకుంది. చిన్నవాళ్లమైన మా మీద ఇంత ఒత్తిడి ఎందుకు అంటూ ఏకంగా మోదీని నిలదీసింది. ఆ వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ క్లాసుల పట్ల చాలామంది విద్యార్థులు విసిగిపోతున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్కు చెందిన 6 ఏళ్ల బాలిక గంటల తరబడి సాగే ఆన్లైన్ క్లాసుల పట్ల విసిగెత్తిపోయింది. చివరికి ఏం చేయాలా అని ఆలోచించి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకే ఫిర్యాదు చేసింది. 45 సెకండ్ల పాటు తీసిన వీడియోలో ఆ చిచ్చర్ పిడుగు ఆన్లైన్ క్లాస్ వల్ల తాను పడుతున్న ఇబ్బందుల్ని హావభావాలతో వ్యక్తపరిచింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆన్లైన్ క్లాసులు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగాయండి. ఇంకా ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఉర్దూ, ఈవీఎస్, కంప్యూటర్ క్లాసులు కూడా ఉన్నాయి. పిల్లలవైన మాకు ఇది చాలా పనిభారం పెంచుతుంది మోదీ సార్. చిన్నపిల్లలు ఎందుకు ఎక్కువ పనిభారాన్ని ఎదుర్కోవాలి? పనిభారం తగ్గాలంటే ఏం చేయాలి? నమస్కారం మోదీ సార్, ఇక ఉంటాను, బై అంటూ వీడియో ముగించేసింది. ఓ జర్నలిస్ట్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీంతో ఇప్పుడు నెటిజన్స్ ఆ పాపకి సపోర్ట్గా కామెంట్స్ పెడుతున్నారు. మోదీజీ, ఆ పాప మాటలు విన్నారా? మీరు చిన్నారులకే ఆన్లైన్ క్లాసుల కష్టాలు తగ్గించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.